టీడీపీలో చేరారట కొడాలి నాని కొడాలి నాని తెలుగుదేశం పార్టీలో చేరినట్టుగా తెలుస్తోంది జూనియర్ ఎన్టీఆర్ రామవుతుండటంతో ఇప్పుడు కొడాలి నాని కూడా రంగంలోకి దిగుతున్నట్టుగా సమాచారం మరి వైసీపీకి సంబంధించే ప్రధాన ఫైర్ బ్రాండ్ గా ఉన్నటువంటి ఆయన తెలుగుదేశం పార్టీలోకి రావడం ఏంటని ఆలోచిస్తున్నారా కానీ అదే ఎప్పటి నుంచో చెప్తున్నారు కాబట్టి ఇప్పుడు ఈ విషయం కూడా సంచలనంగా మారబోతోంది ఏదేమైనా అభిమానులు కూడా వీటికి సంబంధించిన విషయం తెలిసి ఒక్కసారిగా షాక్ లో ఉన్నట్టుగా తెలుస్తోంది నారా చంద్రబాబు నాయుడు ఆహ్వాన మేరకు కాదు నారా చంద్రబాబు నాయుడుకి సంబంధించిన ఏ విషయంలో అయినా ఆయన ఇలాగే ఉంటారు కాబట్టి వీటికి సంబంధించిన విషయంలో అందరూ కూడా ఎంతగానో షాక్ లో ఉన్నట్టుగా తెలుస్తోంది ప్రస్తుతం సోషల్ మీడియాలో సైత ఈ విషయం వైరల్ గా మారుతోంది మరి జూనియర్ ఎన్టీఆర్ వస్తున్నారు తెలుగుదేశం పార్టీ అధికారాన్ని చేపట్టబోతున్నారు కాబట్టి కొడాలి నాని కూడా వస్తున్నట్టుగా తెలుస్తోంది ఎలాగైనా వైసీపీని ఓడించాలి తెలుగుదేశం పార్టీ అధికారానికి రావాలి అందుకే ఇప్పుడు ఎన్టీఆర్ వస్తే పార్టీకి మరింత బలం చేకూరుతుందని చంద్రబాబు నాయుడు స్వయంగా ఎన్టీఆర్ కి అధికారాన్ని అప్పగించబోతున్నారట ఇక ఎన్టీఆర్ వస్తే ఆయన నడిపించడం అనేది తన బాధ్యతగా ఇప్పుడు కొడాలి నాని రంగంలోకి దిగుతున్నట్టుగా తెలుస్తోంది కాబట్టి ఖచ్చితంగా తెలుగు రాష్ట్రంలో ఈ విషయాన్ని సంచలనంగా అయితే పెట్టుకోబోతున్నారు సో రాష్ట్రవ్యాప్తంగా ఈ విషయం కోసం ఎంతో భారీగా ఎంట్రీ ఇస్తున్నట్టుగా తెలుస్తోంది అభిమానులు కూడా ఒక రేంజ్ లో అయితే ఇప్పుడు వెల్కమ్ చెప్తున్నారు కొడాలి నాని మరి కరుడు కట్టినటువంటి ఇప్పుడు తెలుగుదేశం కార్యకర్తగా ఉండేవారు కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితిని చూస్తే ఆయన పూర్తిగా తెలుగుదేశం పార్టీకి దూరంగా వచ్చేశారు కాబట్టి రాజకీయంగా వీటికి సంబంధించిన విషయం తెలిసి ఎంతగానో షాక్ లో ఉన్నట్టుగా తెలుస్తోంది అందుకే ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో ఎన్టీఆర్ వస్తున్నారనే కొడాలి నాని వస్తున్నట్టుగా తెలుస్తోంది